హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంగం లక్ష్మి బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరు అందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఈరోజు మంచి అయితే ఫుల్గా ఉందండి. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇంత మంచి అయితే చూస్తున్నాము. ఇంకా పిల్లలు కూడా చలి చలి అంటున్నారు. రేవతి అయితే ఇంకా లేవలేదు. అరుణ్ అయితే లేచి ఏదో ప్రయోగాలు చేస్తూ ఉన్నాడు. చిన్న బొమ్మకి పెయింటింగ్ వేశాడు. అది పోవాలంటే ఏం చేయాలి అంటే డెటాయిల్ వేస్తే సరిపోద్దని చెప్పాను. ఇంకా పొద్దున్నే లేచి డెటాయిల్ వేసి ప్రయోగాలు అయితే చేస్తూ ఉన్నాడు. ఇప్పుడే రేవతి కూడా లేచి బయటకు వచ్చేసింది. సో ఇంకా బయటకు వచ్చేసి పొయ్యి అయితే వెలిగించానండి. అది కట్టెల పొయ్యి అయితే వెలిగించాను. పిల్లలకు నీళ్ళు పెట్టేస్తూ ఉన్నానమాట. సో ఇంకా టిఫిన్ అయితే రెడీ చేయాలి. అత్తయ్య గారికి బీరకాయ ముక్కలు అయితే కట్ చేశాను. వంట అనేది స్టార్ట్ చేసేసింది. ఇంకా రైస్ కడిగి పెట్టేయాలి. ఇక్కడ నుంచి బ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది. ఈరోజు రేవతి కూడా స్కూల్కి వెళ్తుంది, ఫీవర్ తగ్గిపోయింది. సో ఈరోజు ఫుల్ డే బ్లాగ్ అనేది షూట్ చేస్తాను. స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి వరకు చూసేయండి. సో బయట చలిగా ఉంది, మంచిగా ఉంది. కట్టెలపై రజడానికి బయటకు వచ్చాను కదా, అందుకని చెప్పేసి ఒక క్లాత్ అయితే కట్టేసుకున్నాను తలకి. ఇంకా వంటగదిలోకి వెళ్ళి ఈ వంట అనేది స్టార్ట్ చేయాలి. అదే రైస్ కడిగి పెట్టేయాలి. ఇప్పుడే పిల్లలు స్కూల్కి అయితే వెళ్ళారండి. ఈరోజు కొంచెం లేట్ అయింది. ఆటో కూడా 5 మినిట్స్ ఇంటి ముందు ఆగింది. అంటే పిల్లలు 7:30కి లేచారు, ఇంకా చలిగా ఉందని చెప్పేసి బయటికి రాలేదు. సో ఇంకా లేట్గా రెడీ అయిపోయారనమాట. యూనిఫామ్ కూడా వైట్ యూనిఫామ్ అండి. అది ముడతలు ముడతలుగా ఉందని చెప్పేసి ఇస్త్రీ చేసేసరికి కొంచెం లేట్ అయింది. నిన్నే చేద్దామనుకున్నాను కానీ మర్చిపోయాను. సో ఇంకా అప్పటికప్పుడు ఇస్త్రీ చేసేసి పిల్లలకైతే వేసాను. ఇంకా బాక్సులు అయితే అరుణే పెట్టేశాడండి. కలిపేసి బాక్సుల్లో పెట్టేశాను. ఇంకా బ్యాగుల్లో పెట్టేసాయి అరుణ్. అంటే బ్యాగుల్లో పెట్టేసి ఇంకా రెడీగా ఉన్నాడనమాట. అరుణ్ అయితే ఫస్ట్ రెడీ అయిపోయాడు కరెక్ట్ టైంకి. రేవతి కొంచెం జల్ వేసేసరికి కొంచెం లేట్ అయింది. తను కూడా రెడీ అయ్యి ఇంకా బొట్టు పెట్టుకోలేదు ఈరోజు. అమ్మ ఇంటి ముందుకు వెళ్ళి బొట్టు పెట్టుకోలేదు అమ్మ అని చెప్పింది. సర్లే ఎలాగోలాగా వెళ్ళు, ఈరోజు కొంచెం లేట్ అయిపోయింది కదా అని చెప్తే ఇంకా వెళ్ళిపోయారు. ఆటో వాళ్ళేమో హార్న్ కొడుతూ ఉన్నారనమాట లేట్ అయిపోతుందని చెప్పేసి. ఇంకా అలాగా హడావుడిగా వెళ్ళామన్నమాట. రోజు మేమే ముందు రెడీ అయిపోయి ఆటో కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఒక 10 మినిట్స్ 5 మినిట్స్ మేమే ముందు రెడీ అయిపోతాం. ఈరోజు మంచి ఎక్కువగా ఉంది, చలిగా ఉందని చెప్పేసి కొంచెం పిల్లలు లేట్గా రెడీ అయ్యారు. సో దానివల్ల కొంచెం లేట్ అయిపోయిందనమాట. ఇంకా ఎలాగోలాగా టయానికి అందించేసాను లేండి. ఎందుకు కొంచెం లేట్ అయింది అనుకోండి, మళ్ళీ వదిలిపెట్టడానికి మావయ్య గారేమో గుడికి వెళ్తారు, మా వారేమో చేనుకి వెళ్తారు. సో ఇంకా వాళ్ళు వచ్చి వదిలిపెట్టేసరికి కొంచెం టైం పట్టింది అనమాట. ఇంకా పిల్లలు ప్లేయర్ అయిపోతే మళ్ళీ పనిష్మెంట్ ఏమైనా ఇస్తారని భయపడుతూ ఉంటారు. అందుకే కరెక్ట్ టైంకి ఆటోలో తీసుకెళ్ళామనుకోండి. సో ఇంకా వాళ్ళకి టెన్షన్ ఉండదు, మనకి టెన్షన్ ఉండదు. సో మన పనులు కూడా ఈజీగా అయిపోతూ ఉంటాయి. మళ్ళీ మా వారు వచ్చి గేదెలు కుర్తులు పెట్టుకోవడం ఇలాగా ఉంటాయి కదా పనులు. సో వాటికి లేట్ అయిపోతాయి అనమాట. పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత జయ గణేష చూస్తానండి. అంటే ఈ సీరియల్ బాగుంటుంది, దేవుడి సీరియల్ కదా, శివయ్య సీరియల్ అని చెప్పేసి ఒక పావు గంట చూస్తాను. అంటే 8:45కి వస్తుంది అనమాట ఆటో. సీరియల్ అయితే 8:30కి స్టార్ట్ అయింది కదా, ఈ పావు గంట కూడా ఇంకా పిల్లలు ముందే రెడీ అయిపోతే 8:30కే చూసేస్తాను. 8:30 నుంచి కంటిన్యూ చేస్తానమాట. ఇంకా ఈరోజు కొంచెం లేట్ అయిపోయింది, 8:45కి వచ్చేసింది అనమాట ఆటో. ఇంకా ఈ పావు గంట సీరియల్ చూద్దాం, ఈరోజు ఎపిసోడ్ బాగుంటుందని చెప్పేసి ఇంకా స్కూల్కి వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా కూర్చున్నాను. ఈ సీరియల్ అయిపోయిన తర్వాత మళ్ళీ పనులు అయితే స్టార్ట్ చేయాలి. అక్కడ పనులు అక్కడే ఉన్నాయండి. ఇంకా వంటగది అయితే ఇంకా చూపిస్తే దడుచుకుంటారు, అవంతా కూడా క్లీన్ చేసుకోవాలి ఒకసారి. ఇంకా టిఫిన్లు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ క్లీన్ చేసుకొని ఇప్పుడు టైం వచ్చేసి 1:30 అవుతుందండి. ఇప్పుడు తింటూ ఉన్నానమాట. మా వారు తినేసి సార్ పక్క వెళ్ళారు చిన్న పని ఉందని చెప్పేసి. ఇంకా తినేసి పిల్లలకి స్నాక్స్ అనేది రెడీ చేయాలి. ఈవినింగ్ స్నాక్స్ ఏదైనా రెడీ చేయమ్మా అని చెప్పారు. ఇంట్లో కొంచెం గోధుమ పిండి వరిపిండి ఉంది, ఆ రెండు కలిపి స్నాక్స్ అయితే రెడీ చేస్తాను. ఈవినింగ్ టైంలో గోధుమ పిండితో స్నాక్స్ చేద్దామనుకున్నాను కదండి, అదైతే క్యాన్సిల్ చేసేసాను. రేవతి స్కూల్కి వెళ్ళేటప్పుడు పల్లీ చిక్కీ చేయమన్నది. సో అది చేయలేదనుకోండి ఇంకా రేవతి రాగానే ఏడ్ చేసిద్దని చెప్పేసి నేను అనుకున్నది క్యాన్సిల్ చేసేసి రేవతికి పల్లీ చిక్కీ ఇష్టం అని చెప్పేసి పల్లీలు అయితే పెంచుతూ ఉన్నానండి. బెల్లం కూడా తెప్పించి 2 డేస్ అవుతుంది. బెల్లం చూసిన దగ్గర నుంచి కూడా అడుగుతూనే ఉంది, నాకు పని వల్ల కుదరక చేయలేదు. సో ఇంకా పల్లీలు అయితే పెంచుతూ ఉన్నానండి పల్లీ చిక్కీ కోసం. నేను ఇక్కడ 1 కేజీ పల్లీలు అయితే తీసుకున్నానండి. మంట సిమ్లో పెట్టేసి దగ్గరుండి కలుపుకుంటూ ఒక 20 మినిట్స్ దాకా వేయించుకోవాలండి. అప్పుడే గింజ లోపల వరకు వేగుతుంది. సో నాకైతే టైం 20 మినిట్స్ పట్టిందనమాట. పల్లీలన్నీ వేగిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత ఇదిగోండి ఒక పేపర్ మీద వేసుకొని ఆరబెట్టుకున్నాను. మొత్తం ఆరిన తర్వాత ఇలా చేత్తో రఫ్ చేసామనుకోండి పొట్టు రాలిపోతుంది. చేత్తో ప్రెస్ చేసినా కానీ పొట్టు రాలిపోయి 2 గింజలుగా విడిపోతుందనమాట. ఇంకా ఈజీ ప్రాసెస్ ఏంటంటే పల్లీలు మొత్తం పలచగా ఆరబోసి చపాతీ కర్ర ఉంటుంది కదా, చపాతీ కర్రతో ప్రెస్ చేసామనుకోండి మనకి పొట్టు రాలిపోతుంది, పల్లీ కూడా 2 బద్దలుగా విడిపోతుందనమాట. చాలా స్మూత్గా చేసుకోవాలండి. గట్టిగా ప్రెస్ చేసామనుకోండి పల్లీలు మొత్తం పప్పు పప్పు అయిపోతాయి. చపాతీ కర్రతో ఇలా చేసామనుకోండి పొట్టు త్వరగా రాలిపోతుంది, పల్లీలు కూడా 2 బద్దలుగా అయిపోతాయి. సో మనం పల్లీ చిక్కీ చేసుకునేటప్పుడు కూడా బాగుంటుందన్నమాట, నీట్గా కనిపిస్తూ ఉంది. ఉండలు ఉండలుగా ఉన్నా కానీ పల్లీలు సరిగా రాదనమాట మనం చెక్క పోసేటప్పుడు. సో 2 బద్దలుగా అయినప్పుడే మనకి పల్లీ చిక్కీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది, తినేటప్పుడు కూడా చాలా క్రిస్పీగా ఉంటుంది. పల్లీ చిక్కీ పర్ఫెక్ట్గా రావాలి అంటే 3 టిప్స్ పాటిస్తే చాలండి. 1, పల్లీలు మంచిగా వేగాలి. 2, పాకం గట్టి పాకంగా ఉండాలన్నమాట, తీగ పాకం కాకుండా గట్టిగా ఉండాలి పాకం వచ్చేసి. 3, పాకం వచ్చిన తర్వాత కొంచెం వంట సోడా వేసామనుకోండి పల్లీ చిక్కీ పంటికి అతుక్కోకుండా స్వీట్ షాప్లో ఉంటుంది అలా ఉంటుంది అన్నమాట. సో ఈ 3 టిప్స్ పాటించామనుకోండి పల్లీ చిక్కీ చేయడం చాలా ఈజీ.
పల్లీలు మొత్తం కూడా చపాతీ కర్రతో బ్రష్ చేశానండి. పల్లీ పొట్టు మొత్తం ఊడిపోయి పల్లీలు కూడా రెండు బద్దలుగా విడిపోయాయి. ఇవన్నీ కూడా చాటలోకి తీసుకున్నాను. ఒకసారి చెరిగేసాను అనమాట, పొట్టు అంతా ఊడిపోయింది. నాకు మొత్తం 1 కేజీ పల్లీలు కదా. కప్పు కొలత అయితే 2 కప్పుల పల్లీలకి 2 కప్పుల బెల్లం అయితే తీసుకోవచ్చు అండి. నేనైతే కప్పున్నర తీసుకున్నాను, మరీ అంత స్వీట్ అంటే నాకు ఇష్టం ఉండదు. సో అందుకని చెప్పేసి కప్పున్నర బెల్లం అయితే తీసుకున్నానండి. అది సన్నగా తురుముకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బెల్లం అంతా కరిగే విధంగా అయితే చూసుకోవాలి. అంటే నేను బెల్లాన్ని ఫిల్టర్ చేసుకుంటాను, అందుకని కొంచెం వాటర్ యాడ్ చేసుకుని బెల్లం అంతా కరిగిన తర్వాత ఇలా ఫిల్టర్ చేసుకుంటూ ఉన్నాను. బెల్లంలో పీచులు నలకలు ఏమన్నా ఉన్నా కానీ ఇలా ఫిల్టర్ చేసుకోవడం వల్ల అవన్నీ కూడా వస్తాయన్నమాట. నేను ఎప్పుడు చేసినా కానీ పల్లీ చిక్కి ఇలా ఫిల్టర్ చేసుకుంటూ ఉంటానండి. పల్లీ చిక్కే కాదు, పొంగల్ చేసినా కానీ ఏమైనా బెల్లంతో స్వీట్ రెసిపీస్ చేసినా కానీ ఇలా ఫిల్టర్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఆ పీచులు ఏమన్నా ఉంటాయి కదా అవన్నీ కూడా వస్తాయన్నమాట. పల్లీ చిక్కి తినేటప్పుడు ఇసుక తగలకుండా నీట్గా ఉంటుంది. పాకం వచ్చే ముందు 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకున్నాను, అలాగే 1 స్పూన్ యాలకాయ పొడి అయితే వేసుకున్నానండి. ఈ 2 వేసుకోవడం వల్ల స్మెల్ చాలా బాగుంటుంది. నెయ్యి వేయడం వల్ల పల్లీ చిక్కి మెరుస్తూ ఉంటుందన్నమాట, స్మెల్ కూడా చాలా బాగుంటుంది, చెక్క కూడా మనకు నీట్గా వస్తుందన్నమాట. ఇక్కడ పాకం వస్తుందా లేదా అని ఒకసారి ట్రై చేస్తూ ఉన్నాను. మనకి పాకం ఎలా వచ్చింది అని మనకు ఎలా కనిపెట్టాలి అంటే మనం బెల్లం పాకం ప్లేట్లో వేయగానే అది కదలకుండా అక్కడే ఉండిపోవాలి. నేను పాకం వచ్చిందేమోనని చెక్ చేస్తూ ఉన్నానండి, పాకం అయితే రాలేదు. చూసారు కదా, ప్లేట్లో వేయగానే అటు ఇటు కదిలిపోతూ ఉంది. అట్లాగా 2 ఆర్ 3 టైమ్స్ అయితే చెక్ చేశాను. లాస్ట్లో ఇంక చూసారు కదా, చాక్లెట్ లాగా చేసేసి ప్లేట్లో వేయగానే టంగ్ టంగ్ అని శబ్దం వస్తుంది. కరెక్ట్గా పల్లీ చిక్కి పాకం అయితే వచ్చేసిందండి. పాకం రాగానే వంట సోడా అయితే వేయండి. అదే అండి, సోడా ఉప్పు వేసుకుంటాం కదా, అదైతే 1/2 స్పూన్ అయితే వేసేసి బెల్లంలో కరిగే విధంగా ఇలా మొత్తం కూడా కలిపేసుకోండి. ఇది వేయడం వల్ల ఏంటంటే మనకి ఫ్లఫీగా వస్తుందన్నమాట, మనకి తినేటప్పుడు కూడా పంటికి అతుక్కోకుండా ఉంటుంది. మొత్తం కూడా కరిగిన తర్వాత, సోడా ఉప్పు బెల్లంలో కరిగిన తర్వాత మనం రెడీగా పెట్టుకున్న పల్లీలు ఉన్నాయి కదండి, అవి కూడా వేసేసి బెల్లం పల్లీలు మొత్తం కలిసే విధంగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత బెల్లం పాకం పట్టుకునేటప్పుడే మనం ఏం చేస్తామంటే 1 ప్లేట్కి ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసేసి పక్కన ఉంచుకోండి. సో ఇంక మనకి మొత్తం రెడీ అయిపోయిందనమాట. టెన్షన్ ఏం పడొద్దు అంటే, టెన్షన్ పడడం వల్ల ఏంటంటే ఇంకొంచెం పాకం అనేది ముదిరిపోతుంది, గట్టిపడిపోతుంది అనమాట. ముందుగానే ప్లేట్కి నెయ్యి రాసుకోవడం వల్ల ఇంకా ఈజీ అయిపోతుంది. నేనైతే పాకం పట్టుకునేటప్పుడే ప్లేట్కి ఎదగొండి తాంబాలానికి నెయ్యి అయితే రాసుకొని రెడీగా పెట్టుకున్నాను. పల్లీ చిక్కి మొత్తం కూడా ప్లేట్లో వేసుకొని ఫ్లాట్గా ఉన్న చెంబుకు కానీ ఏదైనా గిన్నెకు కానీ ఫ్లాట్గా ఉందనుకోండి, దానికి కూడా నెయ్యి రాసుకొని రెడీగా ఉంచుకున్నామనుకోండి, ఇలా స్ప్రెడ్ చేసుకున్నామనుకోండి వేడిగా ఉన్నప్పుడే మనకి పలచగా వస్తుందన్నమాట. కట్ చేసేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది, తినేటప్పుడు కూడా బాగుంటుందన్నమాట. సో వేడిగా ఉన్నప్పుడే ఇలా చేసామనుకోండి త్వరగా స్ప్రెడ్ అయిపోద్ది అనమాట. ప్లేట్ మొత్తం కొంచెం గట్టిపడింది అనుకోండి ఇంకా రాదు, గట్టిగా అయిపోతుంది కదా. సో మన అందులో మనం ముదురుపాకం పట్టాం కాబట్టి స్పీడ్గా చేసేయాలి. నేనైతే ఫ్లాట్గా ఉన్న చెంబు ఒకటి తీసుకున్నానండి, చెంబు అంటారు లోటా అంటారు కదా. సో అదైతే తీసుకొని దానికి వెనక భాగంలో నెయ్యి రాసుకొని ఇదిగోండి వేడిగా ఉన్నప్పుడే ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకుంటూ ఉన్నానమాట. ఎక్కడ హోల్స్ లేకుండా స్ప్రెడ్ చేసుకుంటూ ఉన్నాను. ఈలోపు పిల్లల ఆటో కూడా వచ్చేసింది. కరెక్ట్గా అలాగా చెక్క పోసేసాను, పిల్లల ఆటో వచ్చేసిందనమాట. రేవతి గుమ్మంలోనే ఉండే పల్లీ చిక్కి చేసావు కదా మంచి స్మెల్ అయితే వస్తుంది అంటుంది. ఇంకా తర్వాత 1-15 మినిట్స్ తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడే ఒక చాకు సహాయంతో ఇలా కట్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఎలా కావాలంటే అలా వస్తుందన్నమాట. ఆరిందనుకోండి ఇంకా మొత్తం కూడా చెక్కలాగా వచ్చేస్తుంది, కానీ ఇలాగ కట్ చేయడానికి కుదరదనమాట. గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలా కట్ చేసుకున్నాం అనుకోండి, మనం తీసేటప్పుడు ఈజీగా ఉంటుంది. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారండి. ఇప్పుడు టైం వచ్చేసి 5 అవుతుందండి, పిల్లలు 4:30 కల్లా వచ్చేసారు. ఈరోజు పాప చెక్క చేశాను, స్నాక్స్ గోధుమ పిండితో చేద్దాం అనుకున్నాను కదా, సో అదైతే క్యాన్సిల్ చేసి పప్పు చెక్క చేశాను అనమాట. అంటే రేవతి పల్లీ చిక్కి చేయమని చెప్పింది, ఇంకా అది గుర్తొచ్చింది. మళ్ళీ ఇది చేశాను అనుకోండి మళ్ళీ ఏడు మొహం పెట్టేసిద్ది, పల్లీ చిక్కి ఎందుకు చేయలేదని చెప్పేసి. అందుకని ఫాస్ట్గా పల్లీ చిక్కి అయితే అలా చేసేసాను. పిల్లలు అయితే వచ్చారు, సో ఇష్టంగా తిన్నారండి. చెరగు 2 తినేశారు, 6 ఏమో బూస్ట్ పాలు కల్పిస్తే తాగేసి వాళ్ళ ఫ్రెండ్స్తో ఆడుకుంటారని చెప్పి వెళ్ళాడు రేవతి. వాళ్ళ ఫ్రెండ్ అయితే ఈరోజు ఇంటికే వచ్చింది, సో కొంచెంసేపు ఆడుకుంది ఇప్పుడే వెళ్ళిపోయింది అనమాట వాళ్ళ ఫ్రెండ్. సో నేనైతే ఇంకా పెరట్లోకి వచ్చి కొన్ని మొక్కలకైతే వాటర్ పోసాను, ఇంకా కొన్ని మొక్కలకైతే వాటర్ పోయాలి. పాలకూర మొక్కలు అయితే కట్ చేయాలండి. సో పొద్దున అత్తయ్య బీరకాయ కర్రీ చేశారు కదా, అదైతే అయిపోయింది. ఇంకా కాకరకాయలు అయితే ఉన్నాయి, ఇంకా పిల్లలు కాకరకాయలు తినరు మళ్ళీ వాళ్ళకొక కూర మాకొక కూర ఎందుకని చెప్పేసి పెరట్లోకి వచ్చి చూస్తే పాలకూర ఫుల్గా ఉందనమాట, కొంచెం తోటకూర కూడా ఉంది. ఆ 2 కలిపి ఉల్లిపాయలు చేసామనుకోండి ఇంకా ఈ పూటకి అయిపోతుంది అని చెప్పేసి. ఇంకా పాలకూర మొక్కలకి తోటకూర మొక్కలకి నీళ్లు పోయలేదు, మళ్ళీ నీళ్లు పోసామనుకోండి మళ్ళీ కట్ చేసేటప్పుడు చిరాగ్గా ఉంటుంది కదా. సో వాటికి తప్పించి మిగిలిన వాటన్నిటికి కూడా వాటర్ పట్టేశాను. పాలకూర తోటకూర కట్ చేసిన తర్వాత మిగిలిన వాటికి కూడా వాటర్ పట్టేయాలి. ఇంకా దీనికైతే వాటర్ పట్టేయలేదు, ఎందుకంటే మనకి కోసేటప్పుడు చెమ్మ తగులుతూ ఉంటుంది కదా, చిరాగ్గా అనిపిస్తూ ఉంటుంది. అక్కడక్కడ పిచ్చి గడ్డి కూడా ఇప్పుడిప్పుడే వస్తుందన్నమాట. కొంచెం తోటకూర
మా అత్తయ్య గారు సారపాక నుంచి వచ్చేటప్పుడు అరుణ్కి ఇష్టమైన స్వీట్స్ అయితే తీసుకొచ్చారండి. స్వీట్స్ అంటే చాలా తక్కువ అండి అరుణ్ ఇష్టపడేది. అందులో పాలకోవా కలకంద అంటే వాడికి చాలా బాగా ఇష్టం అనమాట. సో అందుకని గుర్తుంచుకొని మరీ తీసుకొచ్చారు. అరుణ్కి అయితే రెండు ఇచ్చేసింది, మిగిలిన వాళ్ళందరికీ ఒక్కొక్కటి ఇచ్చేసింది. ఇంకా రెండు మూడు ఉన్నాయండి, ఇంకా అవైతే అరుణ్నే తినమని చెప్పేసి ఇచ్చేసింది. వాడైతే రేపు నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు స్నాక్స్గా తీసుకెళ్తానని చెప్పేసి దాచిపెట్టుకున్నాడు. ఈవినింగ్ టైంలో పాలకూర తోటకూర కట్ చేసుకున్నాను కదండి, అవన్నీ కూడా శుభ్రంగా ఒక 3 టైమ్స్ కడిగేసి ఇదిగోండి కట్ చేస్తూ ఉన్నానమాట. ఆనియన్స్ అయితే కట్ చేశాను, మిర్చి కూడా కట్ చేశాను. మిర్చి అయితే ఎక్కువగా ఎందుకు కట్ చేశానంటే అచ్చం పచ్చిమిర్చి తినో చేస్తున్నానమాట, కారం వేయను అందుకని చెప్పేసి కొంచెం ఎక్కువగానే కట్ చేశాను పచ్చిమిర్చి వచ్చేసి. ఆకుకూర అయితే కట్ చేస్తూ ఉన్నానండి. ఈసారి పాలకూర తోటకూర అనండి, పిండి ఆకు కానీ బచ్చలాకు కానీ ఏమీ వేయట్లేదు. అంటే ఎప్పుడు కూడా ఆకుకూర చేసేటప్పుడు ఏంటంటే పిండాకు బచ్చలాకు తోటకూర ఇవన్నీ కూడా వేస్తానన్నమాట, పాలకూర ఇవన్నీ కూడా వేసి చేస్తాను. ఈసారి మాత్రం పాలకూర తోటకూర కలిపి చేద్దాం ఎలా ఉంటుందో టేస్ట్ అని చెప్పేసి ఈ రెండు కలిపి చేస్తూ ఉన్నాను. సో ఆకుకూర అంతా కట్ చేస్తాను, ఇక్కడ తాలింపు కూడా వేస్తూ ఉన్నానమాట. ఇంకా కారం అయితే వేయనండి, అచ్చం పచ్చిమిర్చి ఎండుమిర్చితోనే అనమాట. ఉల్లిపాయలు మగ్గుతూ ఉండగానే ఇదిగోండి ఈవినింగ్ టైంలో గిన్నెలు కడిగాం కదా, అవన్నీ కూడా నీళ్ళు అయితే వడిలిపోయాయి. ప్లేట్లు స్టాండ్లో ప్లేట్లు అవన్నీ కూడా పెట్టేసుకుంటూ ఉన్నాను. ఉల్లిపాయలు 3 వంతులు మగ్గిన తర్వాత మనం కట్ చేసుకున్న ఆకుకూర ఉంది కదండి, అది ఒకసారి వేసేసి రౌండ్గా తిప్పాలండి. ఉల్లిపాయలు అనేవి పైకొచ్చేస్తాయి అన్నమాట. ఆకుకూర సగం పెట్టేసిన తర్వాత ఒక గెరటె పెట్టి తిప్పేసి మిగిలిన ఆకు కూడా పెట్టేసి మూత పెట్టేసేయండి. వాటర్ అయితే ఫుల్ వచ్చేస్తాయన్నమాట, అప్పటికప్పుడు కోసేసి వండుతున్నాం కాబట్టి వాటర్ అయితే వస్తాయండి. అదే మార్కెట్లో తెచ్చుకున్నది అనుకోండి, ఆకు కూడా ముదురుగా ఉంటుంది. ఒక 2 డేస్ కోసేసి ఉంటారు కాబట్టి అంత వాటర్ అయితే రాదు. అప్పుడు ఏం చేస్తారంటే ఒక ప్లేట్ కానీ గిన్నె కానీ పెట్టేసి వాటర్ పోసేయండి. సో వాటర్ కిందకి దిగుతాయన్నమాట, ఆవిరికి కింద ఆకుకూర అనేది మెత్తగా ఉడికిపోతుంది. నేనైతే అప్పటికప్పుడు కోసాను కాబట్టి కొంచెం ఉప్పు పసుపు వేసి మూత పెట్టేశానండి. వాటర్ అయితే ఫుల్ వచ్చేసిందనమాట. ఇదిగోండి కొంచెం ఆకుకూర అయితే మిగిలింది. అంటే నైట్ టైం కదా కర్రీ ఎక్కువ చేసుకున్నా కానీ మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, నెక్స్ట్ డే ఏంటంటే అంత టేస్ట్ అనిపించదని చెప్పేసి మొత్తం కట్ చేయకుండా కొంచెం తీసి పక్కన పెట్టేశాను. రేపు పిల్లల లంచ్ బాక్స్లోకి పాలకూర పప్పు చేద్దామని చెప్పేసి కొంచెం ఆకుకూర అయితే పక్కకు పెట్టేశానండి. వాటర్ అంతా డ్రై అయిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసేయడమే, చూసారు కదా వాటర్ అయితే ఫుల్ వచ్చేసిందండి ఆకుకూరలోకి. వాటర్ అంతా డ్రై అయిపోయిన తర్వాత వేడివేడి అన్నంలోకి తినేసేయడమే. ఈరోజు బ్లాగ్ నచ్చిందా, నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఫస్ట్ టైం కనుక ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ చేయండి. రేపు బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు